हाई अंडी वेलकम टू चिन्नी तेलुगु व्लॉग मन व्लॉग लो दोंडकाय मसाला कर्री दोंडकाय मसाला कर्री अन्नंलोकी चपातीलोकी बगारा राइस लोकी चाला रुचिगा उंटुंदी दीन्नि मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी दीन्नि ए विधंगा प्रिपेर चेयालो चूद्दाम मुंदुगा दीनि कोसम नेनु ओक हाफ केजी दोंडकायलु तीसुकुन्नानंडी दीन्नि शुभ्रंगा कडुपुकोनी इट्ला मोदलु चिवर कोद्दिगा कट चेसुकोंडी కట్ చేసుకున్న తర్వాత వీటిని నాలుగు భాగాల కింద చూసారు కదా ఈ విధంగా గుత్తి వంకాయ మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ దొండకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకోండి అందిట్లో రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని కొద్దిగా వేగనీయండి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ గసాలు ఒక టీ స్పూన్ నువ్వులు కొద్దిగంటే కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు మాత్రం ఎక్కువ వేయొద్దు మెంతులు ఎక్కువ వేస్తే మనకి చేదు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెంతులు మాత్రం కొంచెమే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించండి ఇప్పుడు మీకు స్పైసీ తగ్గట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలాచీ పట్ట లవంగం నేను ఒక ఇలాచీ తీసుకున్నా కొంచెం పట్ట తీసుకున్నా నాలుగు లవంగ మొగ్గలు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకోండి తర్వాత అదే కళాయిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకొని దాన్ని కూడా డ్రైగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని మొత్తం పేస్ట్ పట్టుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసి నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ పట్టండి నాది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పేస్ట్ పట్టుకున్నాక ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందిట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువే వేయాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు వేగినాక మనం ఇట్లా కట్ చేసుకున్నటువంటి దొండకాయలు వేసి ఒక 50% అంటే సగం మగ్గే వరకు స్టీమ్ చిన్నగా పెట్టి మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా సగం మగ్గినాయి దొండకాయలు ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్న అది మొత్తం ఇందిట్లో వేయండి వేసుకోవాలి ఇట్లా ఆ పేస్ట్ అంతా కూడా ఇందిట్లో వేసుకోండి వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేయండి ఇట్లా వాటర్ వేయడం వల్ల మనకి దొండకాయ అన్నది ఉడుకుతుందన్నమాట మంచిగా ఇంకో 50% కూడా ఉడికిపోతుంది ఇట్లా ఇంకో 50% ఉడికించుకోండి ఇప్పుడు చూసారు కదా దొండకాయ మగ్గిపోయింది మనకి గ్రేవీ కూడా చిక్కబడింది ఇప్పుడు చింతపండు రసం తీసుకొని దాన్ని కూడా పోసుకోవాలి ఇట్లా చింతపండు రసం పోసాం కదా ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనియండి 10 మినిట్స్ తర్వాత తీసి కొత్తిమీర స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర వేసి దించుకోవచ్చు చూసారు కదా దొండకాయ మసాలా కర్రీ రెడీ మీరు కూడా తిని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి